జనగణమన అధినాయక జయహే అనే మన జాతీయ గీతం వెనుక చారిత్రకంగా చాలా వాస్తవం ఉంది. ఇది మన దేశం కోసం మన ప్రజల కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆనాడు రాయలేదు. నిజానికి ఇది దేశాన్ని పొగుడుతూ రాయలేదని తెలిసిందే. ఇవాళ మనం పాడుకునే జాతీయ గీతం జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 1911లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కింగ్ జార్జ్ ని పొగుడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిందే ఇవాల్టి జాతీయ గీతం. దీని అసలు అర్థం జనగణమన అధినాయక జయహే అంటే ఎవరైతే జనం మధ్యలో గణనీయ స్థాయిలో నిలుస్తారో వారే రాజు అని అధినాయకుడు అని అర్థం. ఆయనే కింగ్ జార్జ్. భారత భాగ్య విధాత అంటే లార్డ్ ఆఫ్ డెస్టినీ అంటే దేవదూత అని ఆయన్ను దేవుడు పంపారు అనే భావంతో రాసింది. గాయే తవజయ గాథ అంటే ఆయన విజయమే ఈ విజయ గాథ అని అర్థం. కాలగతిలో దీన్ని జాతీయ గీతంగా ఎందుకు మార్చారు అంటే లయబద్ధతకు అనుగుణంగా ఉంటుందని జవహర్ లాల్ నెహ్రూ దీన్ని స్వీకరించారు. ఆయన వందే మాతరాన్ని నిరాకరించారు, కారణం లయబద్ధమైన శృతి కోసమే. ఇది చారిత్రకంగా పరిశోధన గావించిన తరువాత తెలిసిన జాతీయ గీత రహస్యం.